కాకినాడ జిల్లాలో దాదాపు 16 లక్షల మంది ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే పోలింగ్ సెంటర్లకు పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. ఒక పోలింగ్ సెంటర్కి సంబంధించి ఒక పీఓ, అదేవిధంగా ఓపీఓ, ఏపీఓ నుంచి రేపు ఏ విధంగా పోలింగ్ సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది కూడా పూర్తి స్థాయిలో మనం ఇక్కడ విజువల్గా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఈవీఎంలు, అదేవిధంగా వీవీప్యాట్లు ఇప్పటికే ఏదైతే పోలింగ్ సెంటర్లకు చేరుకున్నాయి, సిబ్బంది కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపు 48 లక్షల మంది ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దానికి సంబంధించి కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే సిబ్బంది పోలింగ్ సెంటర్లకు చేరుకున్నారు. అదేవిధంగా కొన్ని చోట్ల ఏదైతే ఈవీఎంలు కావచ్చు, అదేవిధంగా వీవీప్యాట్లు పోలింగ్ స్టేషన్కు చేరుకునే దానికి సంబంధించి ఎక్కడైనా ఈవీఎంలు మొరాయిస్తే వెంటనే వాటిని రీప్లేస్ చేయడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఆరో ఎప్పటికప్పుడు దాన్ని కోఆర్డినేట్ చేస్తున్న సిచ్యువేషన్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపు 19 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 19 అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి ఇప్పటికే ఈవీఎంలు పోలింగ్ సెంటర్లకు చేరుకున్నాయి. అంటే ఈ జిల్లాకు సంబంధించి ఇటు కాకినాడ జిల్లా కావచ్చు, అదేవిధంగా కోనసీమ జిల్లా, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా, ప్రతి ఉమ్మడి జిల్లాకు సంబంధించి పోలింగ్ సెంటర్లకు పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. రేపుకి సంబంధించి మాక్ పోలింగ్ ఏ విధంగా జరగాలి, అదేవిధంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట కూడా వీరు ఏదైతే ఫామ్స్ ఉన్నాయో ఆ ఫామ్స్ను ఫిల్ చేసుకున్న సిచ్యువేషన్. దాని తర్వాత ఏజెంట్లు వస్తారు, ఏజెంట్లకు వారికి పాస్లు ఇచ్చిన తర్వాత ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు మాక్ పోలింగ్ చేస్తామని సిబ్బంది చెప్తున్నారు. పీఓ ప్రొసీడింగ్ ఆఫీసర్ ఎప్పటికప్పుడు ఈ టీంని కోఆర్డినేట్ చేసుకోవడం, అదేవిధంగా వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్న సిచ్యువేషన్. మొత్తానికైతే ఇటు కాకినాడ జిల్లా వ్యాప్తంగా దాదాపు 16 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దానికి సంబంధించి పీఓలు, అదేవిధంగా ఓపీఓలు, ఏపీఓలు ఇప్పటికీ పోలింగ్ సెంటర్లు చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎటువంటి పోలింగ్ సర్వేకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు?